దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఈరోజున సూటిగా ఈ వాగ్దానం వింటున్న మనతోనే ఆయన అంటున్నాడు, దిగులు పడద్దు. దేని గురించి దిగులు పడుతున్నారు? మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి దిగులు పడుతున్నారా? మీకున్న అప్పులను బట్టి దిగులు పడుతున్నారా? మీకున్న కుటుంబ సమస్యలను బట్టి ఏమైపోతుందో నా కుటుంబం అని దిగులు పడుతున్నారా? మీకున్న అనారోగ్యాన్ని బట్టి దిగులు పడుతున్నారా? ఈ అనారోగ్యం ఏ విధంగా దారితీస్తుందో, నేను ఏమైపోతానో అని దిగులు పడుతున్నారా? లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నారా? ఒక్కింత ఆలోచించండి, మనం దిగులు పడి మనం ఏం చేయగలం? బైబిల్ గ్రంథంలో యేసే ఒక మాట అంటారు, మీరు చింతించి ఏమైనా మీ ఎత్తు మూరుడు తగ్గించుకోగలరా? మీ చింత మూరుడు తగ్గించుకోగలరా? మనం చింతపట్టడం వల్ల ఇంకా సమస్య పెరుగుతుంది, అనారోగ్యం పెరుగుతుంది, బీపీ పెరిగింది, షుగర్ పెరుగుతుంది, అలాగే మన బాడీలో అన్ని అబ్నార్మల్స్ అయిపోతూ ఉంటాయి. మనం చింతపడి ఇంకా మన సమస్య ఎక్కువే చేసుకుంటాం. మన గురించి ఆయన చింతిస్తున్నారు. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆయన చింతిస్తున్నారు. కనుక చింత యావత్ ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ ఉండి ప్రార్థన చేయండి. మనం చేయాల్సిన పని ప్రార్థన చేయటమే, మనం ధైర్యంగా ఉండటమే. మన ధైర్యం ఎవరంటే మన దేవుడు. ఆయన ఉన్నారు, సకలం ఆయనే చూసుకుంటారు, ఆయన ఉన్నారు అనే ఒక ధైర్యం. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు చూడండి, దిగులు పడద్దు, నేనే నిన్ను బలపరుస్తాను. నిజంగా మనల్ని బలపరిచే దేవుడండి. చాలాసార్లు దిగులుతో భయంతో ఉన్న వారి దగ్గరికి ఆయనే వెళ్ళి వారిని బలపరిచాడు. ఆయన కోసం శ్రమలలో పద్మసు దీవిలో పడేశారండి తీసుకుని వెళ్ళి శిష్యుడైన యోహాన్ని. ఆ దీవిలో ఎవ్వరు లేరు తను పలకరించేవాళ్ళు. ఎటు చూచినా చుట్టూ సముద్రం, త్రాగటానికి నీళ్ళు లేవు, తినటానికి ఆహారం లేదు, పగలంతా విపరీతమైన ఎండ, రాత్రంతా విపరీతమైన చలి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాడేమో, ఈ భయంకరత్వాన్ని అనుభవిస్తున్నాడేమో. ఆ పరిస్థితుల్లో మొకాళ్ళుని భయంతో తెగులుతో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడే దిగొచ్చాడు ఆయన దగ్గరికి. ఏ యేసయ్యను గురించి అయితే ఆయన శ్రమలు అనుభవిస్తున్నారో ఆ యేసయ్యే ఆయన చెంతకొచ్చారు, ఆయనతో మాట్లాడటం ప్రారంభించారు. సాక్షాత్తు ఆయన్ని కన్నులారా చూచాడు. చూడటం మాత్రమే కాదు, ఆయన భుజం తట్టి ధైర్యం చెప్పి అంటున్నారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనై తిని ఇదిగో యుగ యుగములు జీవిస్తున్నవాడిని, ఇదిగో మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి, ధైర్యంగా ఉండు అంటూ ఆయన బలపరిచారు. ఎంత బలం పొందుకున్నాడో. ప్రియ దైవ జనాంగమా, ఆ తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళి జరగబోతున్న సంగతులన్నీ చూపించి, పరలోకంని పరలోక వైభవాన్ని అంతటినీ చూపించి, ఆ తర్వాత తీసుకుని వచ్చి ఆయనకి చూచినవన్నీ చెప్తూ ఉంటే ఆయన రాస్తూ ఉన్నాడు. అలా రాయబడిన అద్భుతమైన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఇంత అద్భుతమైన గ్రంథం ఎలా రాయగలిగాడండి అని మనం ఆలోచిస్తే, అతన్ని బలపరిచిన దేవుని వల్లే. దేవుడు ఆయన్ని బలపరిచాడు. దేవుడు బలపరచబట్టి అంత బలపడ్డాడు, అంత ధైర్యం పొందాడు, అద్భుతమైన గ్రంథాన్ని మన కోసం రాశాడు. ప్రియ దైవ జనాంగమా, మీరు ఏ పరిస్థితుల్లో మీరు కృంగి ఉన్నా, దిగులు పడుతున్నా, మనల్ని బలపరిచే గొప్ప దేవుడు ఆయన. మన చెంతకొచ్చాడు, మనల్ని నిశ్చయంగా మనల్ని ధైర్యపరుస్తాడు ఆయన. ఇక్కడ ఇజ్రాయేలీలకి చెప్తున్నాడు, వారితో కలహించేవారు చాలామంది ఉన్నారు,
ఇట్వట్టే కలహాలు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళతో వాదించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కోపగించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిని బట్టి ధైర్యం చెడిపోయి దిగులు పడుతూ ఉన్నాడు. అలాంటి దిగులు పడుతున్న ఇజ్రాయేలీలతో ఆయన మాట్లాడుతూ అంటారు, మీ మీద కోపపడు వారంతా సిగ్గుపడి వారు విస్మయం పొందుతారు, మీతో వాదించే వారంతా మాయమైపోతారు, మీతో కలహించే వారిని మీరు వెదికినా వారు కనపడరు, మీతో యుద్ధం చేసేవారు మాయమైపోతారు. నేనున్నాను, నువ్వు పురుగులాంటి వాడివి అని వాళ్ళు అనొచ్చు, వాళ్ళు నిన్ను పురుగులా చూడొచ్చు, స్వల్ప జనం కావచ్చు మీరు, కానీ నేనున్నాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, నీతి అనే నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని నేను ఆదుకుంటాను. ఎంత ధైర్యం చెప్తున్నాడండి. ఈరోజున ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని ఆయన బలపరుస్తున్నారు. ఏ విషయంలో మీరు కృంగి ఉన్నా మనల్ని బలపరిచే దేవుడున్నాడు. ఆయన బలపరిస్తే మనం ఎలాంటి పరిస్థితులున్నా మళ్ళీ మనం అంత ధైర్యం పొందుకుంటాం. దిగులు పడొద్దండి, దేని చూచి దిగులు పడొద్దు. ఏసేపేరు చూడండి, బైబిల్లో 34వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను అనే మాట మనం చదువుకున్నాం. ఆయన తట్టు చూడండి, ఆయన తప్పక మీకు వెలుగును అనుగ్రహిస్తాడు. సిగ్గుపడనివ్వడు మిమ్మల్ని, మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు, మనలో ఎవరిని సిగ్గుపడనివ్వడు. ఖచ్చితంగా మనందరం తలెత్తుకునేటట్టు చేస్తాడు ఆయన. ప్రస్తుతం ఉన్న ఈ శ్రమలను చూచి, ఈ బలహీనతను చూచి, ఈ పరిస్థితులను చూచి ధైర్యం చెడిపోవద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. మన దేవుడే మనల్ని బలపరుస్తున్నారు, ఆయన ఈ వాక్కుల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారు. మీకు ఆయన సహాయం చేయబోతున్నారు, మిమ్మల్ని ఆయన ఆదుకోబోతున్నారు, మిమ్మల్ని ఆయన మీ చేపట్టి నడిపించబోతున్నారు, మీకు ఆయనే సహాయం చేయబోతున్నారు. కనుక ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ సమస్యలన్నిటికీ ఒక అద్భుతమైన పరిష్కారం ఇచ్చే ఒక మంచి దేవుడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఒక శతాధిపతి ఉన్నాడు, ఒక్కగానొక్క కుమార్తె చావ సిద్ధంగా ఉంది. ఒక ఆయన చెప్పారు, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు, చావు బ్రతుకుల మధ్య ఉంది ఆ పిల్ల, ఎవరి దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు, ఏం చేయాలనుకుంటే ఒక పెద్ద ఆయన అన్నారు, యేసయ్య ద్వారా తప్ప ఈ బిడ్డ బ్రతకడం అనేది అసాధ్యమని. యేసయ్య దగ్గరికి వెళ్ళాడు, పాదాల మీద పడిపోయాడు. ఏంటయ్యా నీ బాధ, నా కూతురు చావు సిద్ధంగా ఉంది, మీరు వస్తే నా కూతురు బ్రతికింది. సరే పద, నడుచుకుంటూ వస్తుంటే దారిలోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తి ఎదురెళ్ళాడు, అయ్యా నీకోసం ఈ ఊరంతా వెతుకుతున్నాం, నువ్వు అలా వెళ్ళావు, నీ కుమార్తె చనిపోయింది, ఇక నీకోసమే ఎదురు చూస్తున్నాం, అందరూ వచ్చేసారు, తీసుకువెళ్ళాలి రా అని. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఒక్కింతగా ఒక్కసారిగా కృంగిపోయాడు, ఒక్కసారిగా అతడు మనసులో చచ్చిపోయినట్టు అయిపోయింది తన పరిస్థితి అంతా. అలా దిగులుతో ఆందోళనతో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు బలపరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కూతురు బ్రతికిద్ది, నమ్మిక మాత్రం ఉంచు. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం వింటున్న మీతో, మీతోనే ప్రభు అంటున్నారు, పరిస్థితులు ఒకవేళ తారుమారైనయా, పరిస్థితులు ఒకవేళ వ్యతిరేకంగా తయారైనయా, మీకు వాటిని చూచి కృంగిపోయారా, ప్రభు మీతోనే అంటున్నారు, నమ్మిక మాత్రం ఉంచండి, మీరు ఏది కోల్పోయారని మీరు అనుకుంటున్నారో తిరిగి దాన్ని పొందుకుంటారు. తప్పక మీకు మంచి రోజులు వస్తాయి, తప్పక నోటి నిండా నవ్వబోతున్నారు. ఆ మాట అన్న యేసయ్య వెంటనే ఆ ఇంటికి వెళ్ళారు, ఆ అమ్మాయిని చేపట్టుకున్నారు, చిన్నదానాలు లే అన్నాడు, లేచి కూర్చుంది. ఆ ఇంటిలో గొప్ప ఆనందం, అప్పటి వరకు ఉన్న దుఃఖం తొలగిపోయింది, ఆనందంతో నిండిపోయింది. మీ గృహాన్ని ఆనందంతో నింపబోతున్నాడు, మీ జీవితాల్లో గొప్ప సంతోష ఆనందాలు దేవుడు కలగజేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి, దిగులు పడొద్దు, మన ప్రభులు వారు మంచి కార్యం చేయబోతున్నారు, నమ్మిక మాత్రం ఉంచండి, ఆయన కార్యం మీరు చూస్తారు. దేవుడు ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చునుగాక. ఆమె నమ్మి కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. మీ బిడ్డలను మీరే బలపరచండి. వారికి ఉన్న దిగులు, ఆందోళన, కలవరం దయచేసి దూరపరిచి సంతోష ఆనందాలు వారి కుటుంబాల్లో జీవితాల్లో మీరు అనుగ్రహించి మెల్లుతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.